కల్కి 2898 ఏడీ బుకింగ్స్ లో దుమ్ము రేపుతుంది. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. నాగశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీపిక పడుకోనే, దిశా పటని వంటి బాలీవుడ్ బ్యూటీలు ఈ చిత్రంలో నటించారు. ఇప్పటికే ప్రమోషన్స్, ట్రైలర్తో సినిమాపై అంచనాలు పెంచేసిన ప్రభాస్ ఇప్పుడు బుకింగ్స్తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. సాధారణంగానే ప్రభాస్ చిత్రాలకి ఓపెనింగ్స్ భారీగా ఉంటాయి, కానీ కల్కికి మాత్రం అంతకు మించి అనేలా ఉన్నాయి. బుకింగ్ తాజాగా కల్కి 1 గంటలో 60,000 టికెట్లు బుక్ అయినట్లుగా ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇంకా రిలీజ్కి 2 రోజులు ఉండగానే ఈ రేంజ్లో బుకింగ్స్ ఉంటే సినిమా విడుదలయ్యాక ఖచ్చితంగా రికార్డులు క్రియేట్ చేస్తుందని డార్లింగ్ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్లో కూడా కల్కి రికార్డులు క్రియేట్ చేసింది. హైదరాబాద్లో టాప్ 5 అడ్వాన్స్ డే 1 గ్రాస్లో కల్కి అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు కేవలం బుకింగ్స్లోనే హైదరాబాద్లో 14.5 కోట్ల వసూలు చేసింది కల్కి. అది కూడా ఇంకా రిలీజ్కి 2 రోజులు ఉండగానే. ఇక ఈ తర్వాతి స్థానంలో 12.5 కోట్లతో సలార్ చిత్రం ఉంది. ఆ తర్వాత 10.5 కోట్లతో త్రిబులార్ నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో కూడా ప్రభాస్ నటించిన ఆది పురుష్ చిత్రమే ఉండడం విశేషం. ఇలా రిలీజ్కి ముందే వసూళ్లలో రికార్డులు క్రియేట్ చేస్తుంది కల్కి సినిమా. మరోవైపు హిందీ వర్షన్ కూడా బాగానే బుకింగ్స్ అవుతున్నాయి. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మల్టీప్లెక్స్లలో హిందీ వర్షన్ల అడ్వాన్స్ బుకింగ్ల నుంచి ఈ చిత్రం 1.50 కోట్ల నెట్ వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఈ రెస్పాన్స్ని బట్టి చూస్తే ఈ సినిమా హిందీ వర్షన్ తొలి రోజున 20 కోట్లు వసూళ్లు సాధించే అవకాశం ఉంది. అలాగే ఎర్లీ మార్నింగ్ షోల తర్వాత మౌత్ టాక్ని బట్టి 25 కోట్ల వరకు తొలి రోజు సాధించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికైతే డే 1 100 కోట్లు కల్కి కొల్లగొడుతుందని అంచనా వేస్తున్నారు. మరి సినిమా టాక్ బాగుంటే మాత్రం రికార్డులు తిరగరాయడం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు.